హాయ్ అండి, ఈరోజు రెసిపీ వంకాయలు ఒట్టిశీల కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేసుకోండి ప్లీజ్, ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్లే వీడియో వైరల్ అవుతుంది. అందుకే ఒక లైక్ చేయండి. ఈ కర్రీ ఎలా చేయాలో, దీనికి ఏమేమి కావాలో ఇప్పుడు చూద్దాము. ఒట్టిశీలు, వంకాయలు, టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి, ధనియాలు లేదా ధనియా పౌడర్, ఎండుమిర్చి లేదా మిర్చి పౌడర్, కొబ్బరి ముక్కలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, చెక్క, లవంగాలు, పసుపు, ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు, ఆయిల్. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఒట్టిశీలు తీసుకొని దీన్ని 2 సార్లు నీట్గా కడిగి 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. వాటర్ వేసుకొని తర్వాత స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని ధనియాలు వేయించుకోవాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని దీంట్లో ధనియాలు వేసుకోవాలి. ఇందులోనే 2 స్పూన్ల ఎండుమిర్చి పౌడర్ని వేసుకోవాలి. తర్వాత మూత పెట్టి ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి. తర్వాత ఇందులోనే కొబ్బరి తురుము వేసుకోవాలి, లేదా కొబ్బరి ముక్కలనైనా వేసుకోవచ్చు. ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి. తర్వాత ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి, అలాగే అల్లం ముక్కలు కూడా వేసుకొని వీటన్నిటిని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి వాటర్ వేయకుండా. తర్వాత టమాటో, ఆనియన్, పచ్చిమిర్చిని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక కడాయి పెట్టి పోప్కి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక చెక్క, లవంగాలు వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఇందులోనే పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. ఈ ఆనియన్ ముక్కలు బాగా వేయించుకోవాలి. ఈ విధంగా బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేగిన తర్వాత టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఈ టమాటా ముక్కల్లోనే కర్రీకి సరిపడా ఉప్పు వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. దీనంతటినీ బాగా కలుపుకోవాలి. ఇవి మగ్గేలోపు మనం వంకాయల్ని సన్నగా ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి. వాటర్లో కొంచెం ఉప్పు కూడా వేయాలి, ఎందుకంటే వంకాయలు నల్లగా కాకుండా. తర్వాత ఈ టమోటాలు ఈ విధంగా మగ్గిపోయాయి. ఈ మగ్గిన టమోటాలలో మనం ముందుగా నానబెట్టుకున్న ఒట్టిశీలని తీసి ఈ మగ్గిన టమోటాలో వేసేసుకోవాలి. ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత ఈ నానబెట్టుకున్న వాటర్ని పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఈ విధంగా అన్నీ అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 15 నిమిషాలు ఉడికిన తర్వాత వంకాయ ముక్కల్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత అన్నీ కలిసేలా బాగా పైకి కిందికి కలుపుకొని ఈ విధంగా మూత పెట్టి 15 నిమిషాల తర్వాత చూస్తే ఈ విధంగా వంకాయలు బాగా మగ్గిపోయాయి. ఈ మగ్గిన వంకాయలలో ఈ ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మసాలాని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అంతా బాగా మసాలా కలిసేలాగా పైకి కిందికి బాగా తిప్పుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం నానబెట్టుకునింటాం కదా ఒట్టిశీలు, ఆ వాటర్ని ఇందులో వేసుకోవాలి. మనకి ఎన్ని వాటర్ కావాలంటే అన్ని వాటర్ వేసుకోవాలి. ఈ విధంగా మళ్ళీ కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలిసిన తర్వాత పైన కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా బాగా కలిసిపోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ పైన వేసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా వేసుకొని ఇలా కలుపుకొని మళ్ళీ 15 నిమిషాల పాటు మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి. తర్వాత 15 నిమిషాల తర్వాత తీసి చూస్తే ఈ విధంగా ఉంది. ఇలా నూనెంతా పైకి వస్తే కర్రీ రెడీ అయినట్టే.
తర్వాత స్టవ్ కట్టేసి పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఈ కర్రీ. రైస్ లెగ్ కానీ, సంగటి లెగ్ కానీ, చపాతీ లెగ్ కానీ చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.